నమస్తే నేను దేవి వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ ఏపీలో సైకిల్ వన్ వేలో వెళ్తుందా వన్ సైడ్ లవ్ కు పక్కన పెట్టేసిందా చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ఇస్తున్న సంకేతాలు ఏం చెప్తున్నాయి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి టీడీపీ అధినేత వైఖరిలో వచ్చిన మార్పు ఏంటి లట్స్ వాచ్ గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవమో ఏమో అభ్యర్థుల విషయంలో గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు ఆయన రూటు మార్చేశారని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు మహానాడు తర్వాత చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు ఎలాంటితో చంద్రబాబు నిర్వహిస్తున్న బాదురే బాదుడు కార్యక్రమంలో గమనిస్తోంది పార్టీ క్యాడర్ ఎప్పుడూ లేనట్టుగా టీడీపీని వన్ వేలో తీసుకెళ్తున్నారని చర్చ జరుగుతోంది తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఎక్కడా చూద్దాం చేద్దాం అనే మాటలు కాకుండా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మూడు రోజుల పర్యటనలో తొలిగా మదనపల్లె రెండో రోజు పీలేరు తదితర ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో పార్టీ క్యాడర్కు కు దిశానిర్దేశం చేస్తారని అనుకుంటే అభ్యర్థుల విషయంలో స్పష్టత ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు అభ్యర్థుల ప్రకటన జాప్యం వల్ల ఓడిపోతున్నామని మీటింగ్ కు ముందు ఆవేదన చెందిన నేతలకు ఆయన షాక్ ఇచ్చారు పీలేరు సహా రాజంపేట రైల్వేకోడూర్ రాయచోటి తంబళ్లపల్లి పొంగనూరు మదనపల్లి నియోజకవర్గాల సమీక్షల్లో సూటిగా సుత్తి లేకుండా తన అభిప్రాయాన్ని చంద్రబాబు చెప్పేశారు అభ్యర్థులు ఎవరో ఏంటో సంకేతాలిచ్చేశారు ఇదే టీడీపీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందనే చర్చ టీడీపీలో ఉంది చంద్రబాబు పర్యటనలో ఆ ఊసే లేకుండా ప్రకటనలు వచ్చాయి పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పుంగనూరులో చల్లా బాబు గెలుస్తారని టీడీపీ అధినేత చెప్పారు రాజంపేట రైల్వే కోడు రాయచోటి తంబళ్లపల్లి మదనపల్లిలో గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్న వారికి క్లాస్ తీసుకున్నారు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి కొత్తగా టీడీపీలో చేరిన గంటా నరహర్లను పరిచయం చేస్తూనే ఇద్దరినీ సర్దుబాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు ఒకరిని కడప పార్లమెంటుకు మరొకరిని రాజంపేటకు పంపుతామని చెప్పారు గతంలో డోన్లో సుబ్బారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలోనే పొత్తులపై ఆలోచించకుండా చంద్రబాబు అలా ఎలా ప్రకటన చేస్తారని చర్చ సాగింది తాజా పర్యటనలో ఆయన మరింత దూకుడు ప్రదర్శించారు నగరిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో వన్ మ్యాన్ షో చేశామని గాలి ప్రకాష్ను అభినందిస్తూనే వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పేశారు ఇలా టూర్ చేసిన ప్రతి చోట అభ్యర్థులపై స్పష్టత ఇస్తూ వెళ్లడం తమ్ముళ్లను ఆలోచనలో పడేస్తోంది పొత్తులు లేకుండా ఎన్నికల్లో సింగిల్గా వెళ్లడానికి టిడిపి అధినేత నిశ్చయించుకున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఒకవేళ పొత్తులు కుదిరినా సులువుగా గెలిచే సీట్ను ఎందుకు ఇవ్వాలనే ఆలోచన కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారట అదే నిజమైతే అప్పట్లో కుప్పంలో వన్ సైడ్ లవని పవన్ కళ్యాణ్ ఎందుకు ఆఫర్ ఇచ్చారనే వాళ్లు ఉన్నారు జిల్లాలో జనసేన నేతలు మదనపల్లె రైల్వే కోడూరు సీట్లపై ఆశలు పెట్టుకున్నారు టీడీపీతో పొత్తు కుదిరితే ఆ రెండు అడగాలని చూస్తున్నారట కానీ చంద్రబాబు తాజా ప్రకటనలు జనసేన శ్రేణులను సందిగ్ధంలో పడేశాయట మరి వన్ వేలో సైకిల్ను తీసుకెళ్లడం వెనుక టీడీపీ అధినేత ఉద్దేశం ఏంటో కాలమే చెప్పాలి